హాయ్ అండి. పునుగులంటే మైదాపిండి పునుగులే ఎక్కువ శాతం తినుంటారు. గోధుమ పిండితో కూడా పునుగులు వేసుకోవచ్చండి. ఒకసారి గోధుమ పిండితో కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ ఆయిల్ కూడా తక్కువ పిలుస్తుందండి. కొంచెం మినప్పిండి తీసుకోండి, దాంట్లోకి గోధుమ పిండిని వేసుకోండి. ఇప్పుడు కొంచెం వంట సోడా వేసుకోండి, కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిపాయ తురుము కూడా వేసుకొని కలుపుకోండి. ఉల్లిపాయ వల్ల పునుగుల టేస్ట్ వస్తాయి. బాగా కలుపుకున్నాక కనీసం ఒక గంట సేపు నాననివ్వాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న పునుకులుగా వేసుకోవాలి. పునుకులు బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుంటే చాలండి. అంతే అండి, మన గోధుమ పిండి పునుగులు రెడీ.